విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో పోలీసు వారు 6 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. సిఐ గోవిందరావు అన్ని చెక్ పోస్టులు తిరుగుతూ నిఘా మరింత ముమ్మరం చేశారు. కొత్తవలస పక్కన ఉన్న విశాఖపట్నం కరోనా వైరస్ వ్యాధి వల్ల రెడ్ జోన్ లో ఉన్నందువలన విశాఖపట్నం నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతలపాలెం చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేస్తున్నారు. సిఐ మాట్లాడుతూ విశాఖపట్నం ప్రస్తుతం కరోనా వ్యాధి వలన రెడ్ జోన్ లో ఉన్నందున విజయనగరం జిల్లాలో ఎవరికి ప్రవేశం లేదని, అలాగే వైద్య మరియు నిత్యావసరాల సరుకులను మాత్రమే ప్రవేశం ఉందని, మిగిలిన వారెవరికి ప్రవేశం లేదని చెప్పడం జరిగింది. వాహనదారులకు దండం పెడతాం, చేతులెత్తి నమస్కరిస్తూ వినూత్నంగా సిఐ గోవిందరావు చెప్పడం జరిగింది. నా పేరు గోవిందరావు అండి, సిఐ కొత్త వలస. ఈ కరోనా స్టార్ట్ అయిందండి, చెక్ పోస్ట్ స్టార్ట్ అయింది. ఈ చెక్ పోస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశాఖపట్నం జిల్లా అనేది రెడ్ జోన్గా ప్రకటించబడింది కాబట్టి, విజయనగరం ఈ జోన్గా ఉంది కాబట్టి విశాఖపట్నం ఏ ఒక్కరు కూడా విజయనగరం రాకుండా అడ్డుకట్టేది. మన రెండు కలెక్టర్ సార్ శ్రీనారాయణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గారు ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. ఓన్లీ ఎసెన్షియల్ గూడ్స్ వెహికల్స్, ఎంపీ వెహికల్స్ ఈ మాత్రం అలౌ చేస్తున్నాం. ఎనీ ఎమర్జెన్సీ సర్వీస్ అలౌ చేస్తున్నాం. ఊరికి అయితే ఎవరికి అలౌ చేయట్లేదు. అధికారులు కానీ ప్రతి ఎంప్లాయీ కూడా ఇన్స్ట్రక్షన్ అంటే ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ ఉండాలి, అక్కడ ఉండే ఈ ఎమర్జెన్సీ టైంలో తప్పనిసరి ఉద్యోగం చేసి ఉండాలి తప్ప అప్ అండ్ డౌన్స్ కూడా చేయడానికి లేదు. అందు నిమిత్తం ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. ఓన్లీ ఎసెన్షియల్ గూడ్స్ అండ్ ఎమర్జెన్సీ మొత్తం చెక్ పోస్ట్ ఏంటి సార్? మొత్తం చెక్ పోస్ట్ మనకుండేవి 8 చెక్ పోస్టులు ఓవరాల్ ఉన్నాయి. మెయిన్ రోడ్లో 4 చెక్ పోస్టులు పెట్టాం. మళ్ళీ ఇంకో 8 ఎందుకు పెట్టామంటే ఇంటర్ డిస్టెక్ట్ క్లోజ్ చేస్తున్నాం కాబట్టి, రెడ్ జోన్గా ప్రకటించారు కాబట్టి విశాఖపట్నం నుండి వచ్చే రూట్స్, ఇన్నర్ రూట్స్ కూడా కంట్రోల్ చేయబడి అట్లా బ్యారికెట్ ఆర్మ్డ్